కుమార్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల అభ్యర్థి జానారెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అభ్యర్థి జానారెడ్డి అని ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారన్నారు. ప్రజలు ఈసారి కాంగ్రెస్ ను ఆదరిస్తారని పేర్కొన్నారు. బీజేపీ గాలిబుడగ లాంటిదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ బుడగ పగిలిపోతుందని ఎద్దేవా చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో చెప్పి బీజేపీ వరంగల్ ఎన్నికల్లో ప్రచారానికి రావాలన్నారు. ఖమ్మంలో గిరిజన యూనివర్సిటీ ఏమైందో చెప్పాలని నిలదీశారు. మతపరమైన అంశాలు తప్పితే బీజేపీ అభివృద్ధి గురించి ఏం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ బీజేపీది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లు ఉందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను కూడా ఇప్పుడు కేసీఆర్ మద్దతు పలికారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు కరోనా సమయం కాబట్టే ఏర్పాటు చేసినట్టు అబద్దం చెప్పారని, రైతులకు మేలు చేసే అంశం లాభనష్టాల గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. 7,000 కోట్లు నష్టం వచ్చిందని చెప్పడం కేసీఆర్ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపైన సీనియర్లతో సమావేశమై అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తులపై జీవన్ రెడ్డి కమిటీ ఉందని, ఈ నివేదిక ఆధారంగా ఠాగూర్ ప్రకటన చేశారని తెలిపారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.